Welcome to Storyboard. పిల్లాడు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది తల్లిదండ్రులే. మరి పిల్లల కోసం అదే తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? మంచి బాటలో నడవాలని చెప్పాల్సిన కన్నవాళ్లే అడ్డగోలుగా పిల్లల భవిష్యత్తును అడ్డదారులు తొక్కిస్తుంటే వాళ్ళనేమనాలి? తమ పిల్లల భవిష్యత్తు కోసం లక్షలాది మంది జీవితాల్ని నాశనం చేస్తుంటే వాళ్ళనేం చేయాలి? మీ పిల్లలు సరిగ్గా చదవకపోతే ఏం చేస్తారు? పొద్దున్నే నిద్రలేపి పుస్తకం చేతికిస్తారు, ఇంకా లెక్కలు బుర్రకెక్కకపోతే అప్పుడు ట్యూషన్ పెట్టిస్తారు, ఇంటికొచ్చాక మీకొస్తే మీరూ కొన్ని లెక్కలు చెప్తారు, పరీక్షలు దగ్గర పడుతుంటే ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేసి మరీ పిల్లల్ని చదివిస్తారు, ఒకవేళ అప్పటికీ మార్కులు సరిగ్గా రాకపోతే స్కూల్ అయినా మార్చేస్తారు. ఇది సగటు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరు తల్లిదండ్రులు చేయాల్సిన పని. పిల్లలు చదవకపోతే బడుగు చీవులు బెత్తం పట్టుకుంటారు, కాస్త మధ్యతరగతి తల్లిదండ్రులు ప్రైవేట్లు పెట్టిస్తారు, సంపన్నులైతే స్కూళ్లు మార్చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ పడే తపన అంతా ఇంతా కాదు. ఏ తల్లిదండ్రులైనా ఇంతే చేస్తారు, కానీ ర్యాంకుల పిచ్చి తలకెక్కిన కొందరు పేరెంట్స్ ఏం చేశారో తెలుసా? చదవమని చెప్పాల్సింది పోయి ఏకంగా క్వశ్చన్ పేపరే పిల్లల చేతికిచ్చేశారు. దళారులతో బేరాలాడి 30 లక్షలకు 40 లక్షలకు పిల్లల భవిష్యత్తును కొనేశారట. అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు పరీక్షల నిర్వహణ గొడవలో తలమునకలై ఉంటే గుట్టుచప్పుడు కాకుండా ఎంసెట్ పేపర్ లీక్ చేసేశారు. అంతే, ఇంకేముంది? అప్పటి వరకు బొటాబొటీ మార్కులతో లాస్ట్ బెంచ్లో ఉండే విద్యార్థులు ఒక్కసారిగా మంచి ర్యాంకులతో టాపర్లైపోయారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో సంచలనమైంది. తెలంగాణ ఎంసెట్ 2 పేపర్లు లీక్ అయ్యాయన్న ఆరోపణలు ఇప్పుడు మిన్నెట్టుతున్నాయి. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తానికి దర్యాప్తుల వరకు వెళ్లిన ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారం 2 రాష్ట్రాలను కుదిపేస్తోంది. తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. 100లోపు ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయంటూనే వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, దళారులు కలిసి కోట్లు దండుకోవడంతో పాటు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎంసెట్ 2 ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్నది తెలంగాణ గవర్నమెంట్. ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో ఈ రెక్టర్ ప్రజెంట్ ఉన్న జేఎన్టీయూ రెక్టరే ఎంసెట్ కన్వీనర్ గా ఉన్నారు. అతని హస్తంలో ఇంతకుముందు చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగానే ఇప్పుడున్న ఈ ఎంసెట్ 2 ఎంసెట్ ఈ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కి సపరేట్ గా నిర్వహించిన దానికి లీక్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి స్పందన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ పేపర్ కు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నీట్, ఎంసెట్ మధ్య గందరగోళం నడుస్తున్న టైంలో లీక్ వీరులు ఈ పని కానిచ్చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో మొదట నిర్వహించిన ఎంసెట్ 1లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్ 2లో వచ్చిన ర్యాంకుల మధ్య వ్యత్యాసాన్ని చూసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఒకరోజు తిని ఒకరోజు తినక అన్ని రకాల కష్ట నష్టాలకు వచ్చేసి వాళ్ళు లక్షల ఫీజులు కట్టేసి అయ్యా ఒక కాడ పిల్లలు ఒక చోట చదివిస్తే ఈ రకం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా రకరకాల కష్టాలకు ఇబ్బంది కూడా అవుతుంది. ఒక అమ్మాయికి ఎంత కష్టపడ్డా కూడా 30 రోజులు 40 రోజుల 60 మార్కులు 50 మార్కులు చేయడంత ఇదిగా ఉండదు. కాబట్టి ఇది ఏదో మొత్తానికి జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళటువంటి హస్తాలన్నటువంటి ఒక భావం కలుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ మేము వేడుకునేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ చేపించేసి అర్హులైనటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. ఎంసెట్ 1 తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ లో కష్టపడి చదవటం వల్లే ఈ ర్యాంకులు సాధించామని అంటున్నారు. అలాంటి తమపై అభాండాలు వేయటం తగదంటున్నారు. ఎంసెట్ 2లో 295 ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంక్ కోసం చాలా కష్టపడ్డాను, కానీ ర్యాంక్ జీర్ణించుకోలేక చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీడియాకి. ఇది తగదు. నేను చాలా డే అండ్ నైట్ కష్టపడి ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను, కానీ ఇలా ఎందుకు వస్తున్న ఆరోపణ నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా చేయడం న్యాయం కాదు. మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు, ఈ పేరెంట్స్ ఎవరో కానీ ప్లీజ్
అసలు ఈ ఆరోపణలు మారండి, అసలు ఇదేం చేయకండి ఆరోపణలు. విజయవాడకు షార్ట్ టర్మ్ కోచింగ్ కు వెళ్లిన 19 మంది విద్యార్థుల్లో ముగ్గురికి 1000 లోపు ర్యాంకులు వచ్చాయి. కానీ సదరు విద్యార్థుల అకాడమిక్ రిపోర్ట్ అంత ఘనంగా లేకపోవడంతో కొత్త అనుమానాలు తలెత్తాయి. దీంతో పేపర్ లీకేజ్ వల్లే వాళ్లకి మంచి ర్యాంకులు వచ్చాయంటూ మరికొందరు పేరెంట్స్ ఆరోపణలు చేశారు. 140కి 60 70 80 వచ్చినాయి వాళ్ళు. ఇప్పుడు 160కి ఇమ్మీడియట్లీ వీళ్ళు ఒకటిసారి 141 131 పెట్టేసారు. ఆ తర్వాత వారం రోజులు లాస్ట్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ మీరు అటెండే కాలేదు, అక్కడ నుండి ఎట్టుపోయినరు ఏమో. తర్వాత అక్కడ ట్యూటోరియల్ కూడా మేము పిల్లలు వేరే వాళ్ళు ఫస్ట్ వస్తారు అనుకుంటే లాస్ట్ లో వీళ్ళు వచ్చేసారు ఫస్ట్. దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పేపర్ లీక్ అయిందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు అయిపోయినాయి మార్కులు. ఏపీఎం సెట్ లో టీఎస్ 1 లో వచ్చిన దానికి డబ్బులు అయిపోయినాయి. దాని మీద సిఐడి ఎంక్వైరీ ఖచ్చితంగా పెట్టాలి. ఈ కమిటీలు అవి వేసి కాలయాపన చేద్దాం గవర్నమెంట్ ను మీడియా ద్వారా వేడుకుంటాం. ఈ వ్యవహారంపై జేఎన్టీయూకి పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద టీ సర్కార్ దృష్టి సారించింది. ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ సిఐడిని తెలంగాణ డీజీపీ ఆదేశించారు. ఈ లీకేజీపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం లీక్ వార్తలు అవాస్తవమంటూనే తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేస్తామంటోంది. ఉదంతులని మీరే అంటున్నారు కాబట్టి ఒక పేపర్ లో అయితే ఈరోజు చూసిన వార్త వచ్చింది. అది దాని మీద శాఖపరంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాని మీద మొత్తం డీటెయిల్స్ స్టడీ చేస్తూ ఉన్నారు. మా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ తర్వాత జాయింట్ ఆఫీసర్స్ అంతా కూడా మాట్లాడి దాన్ని మీటింగ్ పెట్టి దాని మీద ఏం చేయాలనేది, అసలు దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయి తెలుసుకొని దాని మీద అవసరమైతే ఎంక్వైరీకి. ఎంసెట్ 2 లీకేజ్ పై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి వాస్తవాలు బయటపెడతామని అంటున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎంసెట్ 2 కు సంబంధించి ప్రశ్నాపత్రము లీక్ అయినట్టుగా కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. దానిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ నివేదిక రాగానే ప్రభుత్వం తదుపరి చర్య తీసుకుంటుంది. మొత్తంగా పేపర్ల లీకేజీ జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే దానిపై తలెత్తిన దుమారం మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేస్తోంది. నిజంగా లీకేజ్ జరిగి ఉంటే అందులో తల్లిదండ్రులదే ప్రధాన పాత్రవుతుంది. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన తల్లిదండ్రులే ఎంసెట్ మోజులో పడి ఇలా అడ్డదారులు తొక్కారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ పిచ్చి ఏ రేంజ్కు వెళ్లిందో అర్థమవుతోంది. తప్పెవరిది, దళారులదా, తల్లిదండ్రులదా?